ప్రపంచ మడ అడవుల దినోత్సవం సందర్భంగా వాటి ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ విశాఖ బీచ్ లో క్లైమేట్ ఫ్రంట్ గ్రూప్ సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. మడ అడవులు సాధారణ చెట్ల కన్నా 5 రెట్లు ఎక్కువ కార్బన్ ను గ్రహిస్తాయని, దీనివల్ల పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు వైంద్రిల వాలంటీర్లు రాజేష్, అంజనా స్పష్టం చేశారు. పోర్ట్ల అభివృద్ధి పేరుతో మడ అడవులను నాశనం చేస్తున్నారని, ఇది భవిష్యత్ తరాలకు ఏమాత్రం మంచిది కాదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మడఅడవులు రక్షించుకుందాం, మడఅడవులు రక్షించుకుందాం. నేను ఉందుల, ఇప్పుడు క్లైమేట్ ఫ్రంట్ వైజాగ్ గ్రూప్ నుంచి వచ్చాము. వీఆర్ వర్కింగ్ ఆన్ ఆల్ ద ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, ప్లాంటేషన్, బీచ్ క్లీనప్, చెట్టు కట్ చేస్తారో చాలా ఎక్కువ, ఇంకా వాటర్ సేవింగ్, ప్లాస్టిక్, అన్ని ఇష్యూస్లో ఇప్పుడు వైజాగ్లో మన గ్రూప్ పనిచేస్తాము. ఇప్పుడు ఈరోజు వరల్డ్ మ్యాంగ్రోవ్స్ డే. మ్యాంగ్రోవ్స్ అంటే మదర్ ఫారెస్ట్. అది వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ పక్కనే, ఇంకా భీమ్లీ, చాలా ఏరియాస్లో ఉంటుంది. ముందు ఇప్పుడు చాలా కట్ చేస్తారు, చాలా ఎక్కువ డిఫారెస్టేషన్ అయింది. మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, స్పెషల్ ఫీచర్స్. ఒక ఫీచర్ అంటే కార్బన్ 5 టైమ్స్ మోర్ అబ్జర్బ్ చేస్తుంది ఫ్రమ్ నార్మల్ ట్రీస్ కానీ, 5 టైమ్స్ మోర్ కార్బన్ అబ్జర్బ్ చేస్తుంది. ఇంకా టర్టల్స్, వైల్డ్ లైఫ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంపాక్ట్ అంటే బీచ్లో వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ బీచ్ ఇరోషన్ హ్యాపెనింగ్ ఆర్కే బీచ్ పక్కనే. దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ కవర్ తీసి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే బీచ్ కూడా ఇరోషన్ అయిపోతాయి. రాజేష్, నా పేరు రాజేష్ అండి. మేము క్లైమేట్ ఫ్రంట్ వైజాగ్ నుండి, మేము ఎన్జిఓ నుండి మేము ఫైట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు రీసెంట్గా వైజాగ్లో ఏదైతే డెవలప్మెంట్ వర్క్స్ నడుస్తున్నాయో దాని బట్ల చాలా ఇప్పుడు ట్రీస్ కట్టింగ్ అని మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉందో అది అంతా ఇప్పుడు ఏదైనా ఒక డెవలప్మెంట్ చేయాలంటే అది ప్రకృతిని నాశనం చేసే విధంగా కాకుండా ప్రకృతిని కాపాడుకుంటూ మన డెవలప్మెంట్ని మనం చాటుకోవాలి. సో అలాగే ఇప్పుడు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఫారెస్ట్ అనేది చాలా ఇప్పుడు ట్రీ అనేది చాలా ముఖ్యం అండి. అందులో మ్యాంగ్రోవ్ అనేది ఇంకా ముఖ్యం. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఏదైతే ట్రీస్ ఉన్నాయో అది నార్మల్ ట్రీస్ కంటే కూడా ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువ రేట్లు మనకు అంటే సొసైటీకి అందిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పెరుగుతుంది, దానివల్ల పొల్యూషన్ అనేది చాలా తగ్గుతుంది మన సిటీలో. అలాగే ఇప్పుడు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వల్ల ఇంకో చాలా ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు సైక్లోన్స్ అవుతాయి, అలాగే ఫ్లడ్ వస్తుంది. మీరు డెమోన్స్ట్రేషన్ చూడొచ్చు. ఆ టైడ్ వచ్చినప్పుడు మ్యాంగ్రోవ్ వల్ల అక్కడున్న డెన్సిటీ వల్ల ఆ టైడ్ యొక్క స్పీడ్ అనేది చాలా న్యూట్రల్ అయిపోతుంది. సో అప్పుడు మన ఫ్లడ్స్ కానీ సైక్లోన్ వచ్చినప్పుడు ఆ విండ్ అనేది కూడా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వల్ల చాలా తగ్గిపోతుంది, దానివల్ల సిటీకి చాలా సేవ్ కలుగుతుంది. సో అలాంటి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని కాపాడుకుందాం అండి దయచేసి. సార్ ఇప్పుడు చూడండి సార్, అలాగే సుందర్బన్ డెల్టా ఉంది. ఓకే, సో అప్పుడు ఎందుకంటే ఒరిస్సా అనేది సైక్లోన్ ప్రోన్ జోన్ అనమాట. సో అక్కడ ఇలాంటి ఫారెస్ట్ లేని చోట వల్లే సో అక్కడ ఎక్కువ వస్తున్నాయి. అలాంటి మన దగ్గర ఉన్నదానికి మన నాశనం చేసుకోకూడదు కదా, కాపాడుకోవాలి. సో అందుకోసమే మా ఫైట్ సార్. వరల్డ్ మ్యాంగ్రోవ్స్ డే. మ్యాంగ్రోవ్స్ అనేవి వైజాగ్ కాకినాడ ఏరియాస్లో చాలా కట్ డిఫారెస్టేషన్ జరుగుతూ ఉంది. సో మ్యాంగ్రోవ్స్ అనేవి ఎక్కువ మందికి తెలియదు, అన్ని చెట్లలానే అనుకుంటారు, కానీ మ్యాంగ్రోవ్స్ చాలా ఇంపార్టెంట్ సైక్లోన్ ఇంటెన్సిటీస్ అన్ని తగ్గించడానికి. మ్యాంగ్రోవ్స్ ఏం చేస్తాయి అంటే సైక్లోన్ అవన్నీ వచ్చినప్పుడు ఆ వేవ్స్ అన్ని ఇంటెన్సిటీ తగ్గించి ప్లేన్ చేస్తూ ఉంటాయి. సో అంత ఎక్కువ హార్డ్షిప్ జరగదు సైక్లోన్ వచ్చినప్పుడు. ఒరిస్సా ఇలాంటి వాటిలన్నిటికి మ్యాంగ్రోవ్ సుందర్బన్ డెల్టా ఉంది, సో కొంచెం బెటర్. ఇప్పుడు మ్యాంగ్రోవ్స్ని కట్ చేసేయడం వల్ల ఏమవుతుంది అంటే సాయిల్ ఎరోషన్ అవుతుంది. బీచ్లో మనం బీచ్కి ఎంజాయ్మెంట్ కోసం వస్తాం, మన బీచ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. సో మనం మ్యాంగ్రోవ్స్ డిఫారెస్టేషన్ని ఆపాలి. అండ్ నెక్స్ట్ వైల్డ్ లైఫ్ స్నేక్స్ వాటన్నింటికి కూడా మ్యాంగ్రోవ్స్ ఒక హోమ్ లాంటివి. సో మ్యాంగ్రోవ్స్ని కట్ చేయడం వల్ల అవి వాటి హోమ్ని మిస్ అయిపోయి రోడ్స్ మీదకి వచ్చేస్తాయి, అంతా కష్టం చేసేస్తూ ఉంటాయి. సో అవి ఎక్స్టింక్ట్ అయిపోతాయి. మనకి ఎలా అయితే అర్త్ అన్ని స్పీషీస్కి కూడా అలానే. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్పీషీస్ని రెస్పెక్ట్ చేయాలి అండ్ అన్నిటికీ కూడా హోమ్లి నేచర్ కలిగించాలి. సో వరల్డ్ మ్యాంగ్రోవ్స్ డే కాబట్టి ఇవాళ మ్యాంగ్రోవ్స్ గురించి మాట్లాడుతున్నాం. సేవ్ వైజాగ్, సేవ్ వైజాగ్ మ్యాంగ్రోవ్స్.